మనం ఇప్పుడు సెక్స్ ప్రాబ్లం కూడా మనం టచ్ చేయాలి ఆ సెక్స్ ప్రాబ్లం తో యువత ఎట్లా ఇదవుతోంది అనేది కూడా మనం టచ్ చేయాలి అసలు సెక్స్ అనే దాన్ని ఎందుకు అంత సమస్య చేసుకున్నాం నేను అక్కడ కేఎల్ యూనివర్సిటీ చూసినా ఉస్మానియాలో చూసినా పిల్లలేమో ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చదువుతుంటారు గర్ల్స్ బాయ్స్ ఒక ఫ్రెండ్ అన్నాడు ఆ గళ్ళు క్లాస్ రూమ్ లోకి ప్రవేశిస్తా ఉంటే లెక్చరర్ చెప్పే పాఠం ఎక్కడ వింటామో ఆ అమ్మాయి ఎట్ట నీట్గా తయారైంది అమ్మాయిపైన చూపులు ఉంటాయి ఇంకా పాఠం వినేది ఎక్కడ పోతుందో తాత అసలు లెక్చరర్ ఏమో లెక్చర్ దంచుకుంటూ పోతుంటాడు సబ్జెక్టు గురించి మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు గురించి మాకేమో అమ్మాయినే చూసుకుంటూ ఉంటాము ఇంకా అమ్మాయే కలలోకి వస్తుంది అమ్మాయే మనసులో ఉంటుంది పాఠం ఎక్కడ వినేది తాత అంటుంటాడు అందుకని మనము చాలామంది పాఠాలు చెప్పడంలో ఈ సైకలాజికల్గా పిల్లల్ని సతాయిస్తున్న సెక్స్కి నీ పని ఏమయ్యా నువ్వు సబ్జెక్టు చెప్పు పాఠం చెప్పు జీతం తీసుకో అంటున్నారే కానీ వాడికి ఒక మనసు ఉంది ఆ మనసు కోరికలు ఉన్నాయి దాంట్లో సెక్స్ కూడా ఒక భాగము యూత్ వచ్చినప్పుడు సహజంగా సెక్స్ కోరికలు విజృంభిస్తాయి దాన్ని కూడా ఒక దీంట్లో డైలాగులో అది కూడా ఒక భాగము దాన్ని కూడా చర్చించాలా అని ఎవరు అనుకోరు అందుకే సాయి ఈ సమస్యలు ఇచ్చేసినప్పుడు తాతగారు ఏమాత్రం అరమరికి లేకుండా ప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రము ఇన్హిబిషన్స్ లేకుండా ఓపెన్గా నాయన ఆ వయసులో మేము ఎట్లా ప్రవర్తించినాం సెక్స్ అనేది అది ఒక కోరిక ఆ కోరిక అన్నిటిపైన ఉంటుంది అన్నిటిపైన అందుకని స్త్రీని చూస్తే ఒక వాంఛ కలుగుతుంది ఆ వాంఛని మనం ఎప్పుడు ఇది నీతి అది అవినీతి అని రెండు బార్డర్స్ గీచి నీతి అవినీతి అన్నాం నీతి లేదు అవినీతి లేదు కోరిక ఎందుకు పుడుతోంది మనసు ఎందుకు పనిచేస్తోంది మనసులో ఎందుకు ఆకర్షణ వస్తోంది అది బీటెక్ చదివని ఎంటెక్ చదివని లేకపోతే కాలేజీలో ఉండని లేకపోతే టెన్త్ స్టూడెంట్లప్పుడు కూడా బిగిన్ అవుతుంది ఎయిత్ క్లాసు ఒక ఫ్రెండ్ నాకు అరవింద స్కూల్లో నా ఫ్రెండ్ పిఈటి మాస్టర్ శ్రీనివాస్ సార్ వాడు న్యూడ్ ఫిలిమ్స్ చూస్తున్నాడు సార్ సెల్ ఫోన్లో ఇదిగోండి వన్ చిప్ పెట్టుకున్న నేను దాన్ని తీసుకుపోయి నిప్పులో పడేసిన ఇప్పుడే పడేసి వస్తున్నాను సార్ శ్రీనివాస్ ఎట్లా చేస్తున్నావు నువ్వు వాడు చిప్పుని నువ్వు అగ్గిలో పడేస్తే వాళ్ళు మనసుని ఎట్లా ఇచ్చేస్తావు దాని గురించి మాట్లాడాలి కదా అని ఆయన అయితే క్లాస్ అరేంజ్ చేసినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను తాతగారు గర్ల్స్కు వేరు బాయ్స్కు వేరు మాట్లాడతారు ఎందుకు ఇద్దరికీ ఒకటే సమస్య కదా అందరినీ కలిసే మాట్లాడదాము అని మాట్లాడితే పిల్లలు ఎంత రిలాక్స్ ఫీల్ అయినారో ఆయన ఇది నీతి అవినీతితో మీరు లోపలనే అపరాధ భావన ఏదో తప్పు చేసినాం ఏ తప్పు లేదు ఒప్పు లేదు నాయన ఆలోచనలు కృష్ణమూర్తి అంటాడు ఆలోచనలు అందరికీ సమానమే అని ఇది నీకు అభూత ఆలోచనలు నాకు భూత ఆలోచనలు వస్తున్నాయని నువ్వు అనుకుంటావు ఇది గొప్ప స్టెప్ అన్నమాట ఈ స్టెప్ అర్థమైనాక సాయి రిలాక్స్ ఫీల్ అయినాడు అంటే నేనే పాపాత్ముణ్ణి నేనే దుర్మార్గుణ్ణి నాకే ఇట్లా ఆలోచనలు వస్తుంటాయి నాకే ఈ అమ్మాయి కోరికలు అంతా సతాయిస్తున్నాయి అని పర్సనల్ నువ్వు చేసుకున్నట్టల్లా సమస్య ఇంకా ఘనీభవిస్తుంది అట్లా కాకుండా జనరలైజ్ చేసి ఇది అందరికీ సమానమే అందరిలో ఉంటాయి అని ఎప్పుడైతే సాయి గ్రహించినాడో నీతి లేదు అవినీతి లేదు మనిషిలో ఉండే ఆలోచనలు ప్రతి మనిషికి ప్రతి జంతువుకి మనిషి జంతువు నుంచి చాలా విభిన్నుడేం కాదు జంతువులో ఉండే ఇన్స్టింక్ట్స్ మనిషిలోనే ఉంటాయి అది ఒక రకంగా ఇన్స్టింక్టివ్గా దానికి ఋతువులు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ విధంగా అది ఒక క్రమశిక్షణలో అది చేస్తుంది మనిషిలో ఆలోచన ఉంది కాబట్టి ఆలోచన ఎసరేగుతూ ఉంటుంది 365 రోజుల్లో కూడా సెక్స్ ఆలోచనలు మనిషిని రెచ్చగొడుతూ ఉంటాయి జంతువు కట్ట కాదు ఆ ఋతువులోనే సెక్స్ అనుభవిస్తుంది తర్వాత అది పట్టించుకోదు మనిషి కట్ట కాదు కాబట్టి ఇక్కడ ఆలోచనలో ఉంది సమస్య అనేది పట్టుకున్నప్పుడు అది మంచి ఆలోచన ఇది మోరల్ ఇది ఇది ఇమ్మోరల్ ఇది అని కాకుండా ఇది ఆలోచన అని మనం గమనించినప్పుడు డైరెక్ట్గా ఫేస్ చేస్తాం ప్రతి ఆలోచన ఎందుకు వస్తుందో చూస్తాం ఎందుకు సెక్స్ అంతా బాధిస్తుందో చూస్తాం అనవసరమైన ఇంపార్టెన్స్ సెక్స్కి ఇస్తున్నాం మనం దానికి ఒక స్థానం ఉంది కాదను అయితే సినిమాలు మనము జీవన విధానాలు డ్రెస్ చేసుకుంటే విధానము ఫ్యాషన్ డిజైన్స్ ఇవన్నీ విపరీతంగా సెక్స్ని రెచ్చగొడుతున్నాయి గర్ల్స్ని రెచ్చగొడుతున్నారు గర్ల్స్ బాయ్స్ని రెచ్చగొడుతున్నారు ముద్దు పేర్లు పెట్టుకుంటారన్నమాట ఆడపిల్లలు మాట్లాడుతూ గోల్డెన్ ర్యాకెట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు ఏంటి గోల్డెన్ ర్యాకెట్ పురుషాంగాన్ని వాళ్ళు గోల్డెన్ ర్యాకెట్ అని ముద్దుగా పెట్టుకుంటున్నారు గర్ల్స్ మాట్లాడుతూ మీకు తెలియదు ఏరా పాలు తాగితివా అంటున్నాడు వాడు
ఏంటి పాలు తాగుతావా పాలు తాగుతావా అంటాడు అంటే బ్రెస్ట్ గురించి వాళ్ళు మాట్లాడుకునే టెన్త్ క్లాస్ వాడు వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ ఇదంతా ఎందుకంటే మనమేమో నీతి పాతివ్రత్యము ఈ రామచంద్రుడు ఆ బ్రహ్మచర్యము ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అవి అర్థం కావు వాళ్ళ కోడ్ లాంగ్వేజ్లో వాళ్ళు కూర్చి తీర్చుకుంటూ ఉంటారు ఈ సెల్ ఫోన్ ఇవన్నీ వచ్చినాక ఇంకా విశృంఖలత ఇంకా ఎక్కువైంది అందుకని టెక్నాలజీని ఎట్లా ఉపయోగించాలా ఎంతవరకు ఉపయోగించాలా అనే పరిజ్ఞానము ఎవరికి లేదు ఎట్లయినా ఉపయోగిస్తూ ఉన్నారు ఎట్లయినా ఇదని నాకు లక్ష్మణ్ అంటుంటాడు విలేజ్లో భర్త తాగుతూ ఉంటాడు తందనాలు పెడుతుంటాడు ఆయనకి ఒక కీప్ ఉంటుంది ఆయన ఇష్టం వచ్చినట్ట అట్లే భార్య దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుంది ఆమె సంబంధాలు ఆమె దీంట్లో పిల్లల్ని పోషించుకోవాలి కదా ఎట్లయినా పిల్లల్ని సాకాలని కదా అందుకని ఏ సంబంధము అక్ర ఇదిగా లేదు రకరకాలుగా బతుకుతున్నారు అని అంటే అది కామన్ సెన్స్ దాన్ని అర్థం చేసుకోవాలి మనం నీతి అవినీతి పేర్లు పెట్టకూడదు ఇది ఇదేని ఇప్పుడు పూర్వం వ్యభిచారం అనేవాళ్ళు లేకపోతే అవినీతి అనేవాళ్ళు నా ఫ్రెండ్ వెంకట్రావు గారు అట్లా కాదు అది వాళ్ళ అవసరము వాళ్ళ అనుకూలం బట్టి ఎవరు వాళ్ళు బతుకుతుంటారు అని అందుకే డిక్షనరీలో సెక్స్ వర్కర్స్ అని పేరు కూడా పెట్టి మార్చి పడేశారు పేర్లు మార్చుతాము అయితే మనకు అపరాధ భావన ఎందుకు ఉంది తప్పు చేసినామని అపరాధ భావన ఒక్కసారి పీకేసినాక రిలాక్స్ చూడాలి మీరు సాయి ముఖంలో రిలాక్స్ అయిపోయినాడు ఎందుకంటే ఆయన వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రేమ ఆయన అంటే ఎంతో ఇది ఆయన ఈ సమస్యని ఇంత ఓపెన్గా మేము ఫ్రెండ్స్ మాదిరి ఆయనతో సమానమైన ఏజ్ ఉన్నట్టు నాకు 80 అయినా సాయి మాదిరి 18 ఏండ్లు 19 ఏండ్లు స్టూడెంట్ మాదిరి నేను కూడా నా అనుభవాలు చెప్పేటప్పటికీ స్టూడెంట్ అప్పుడు నేను అట్లే ఉంటే నాకు అట్లే కోరికలు వచ్చేటివి మాస్టర్బేషన్ నువ్వు చేయకపోతే అది శరీరమే డ్రీమ్స్లో అదంతా కదే అవుట్లెట్ చూసుకుంటుంది రిలాక్స్ అవుతుంది అది చాలా అవసరమైన పని బ్రహ్మచర్యం అని కట్టేస్తే అది వివేకానందుడు చెప్పినా ఇంకొకటి చెప్పినా మనం జీవిత అనుభవంలో మనం అప్లై చేసుకోవాలి సెక్స్ని ఎందుకు మనము అంత సమస్యగా చేసుకుంటామంటే అతి ప్రాధాన్యత ఇచ్చినాం సెక్సే జీవితం అన్నట్టు కాదు అది కూడా ఒక పార్ట్ కృష్ణమూర్తి దగ్గరికి ఒక మఠాధిపతి ఆయన మొత్తము మఠమంతా ఆయన అధిపతి అట్లా దేంట్లో ఆ గురువు అయిపోయినాడు గురువు అయిపోయినాక బ్రహ్మచర్యం పాటించాడు ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నాడు అంటే నేను గురువుని కదా నేను బ్రహ్మచర్యం పాటించాను అనుకున్నాడు నేను గురువు అయ్యి ఈ డిసిషన్ తీసుకున్నాక నాలో సెక్స్ కోరిక 1000 విజృంభించింది ఏం చేసేది డిసిషన్ తీసుకున్నప్పుడు మామూలుగా ఉంటుంది నేను గురువు అయ్యి బ్రహ్మచర్యం పాటించాలా అనే నియమం పెట్టుకున్నాక అది విజృంభించింది విజృంభించినాక నేను పాపం చేయకూడదు కదా గురుత్వంలో ఉన్నప్పుడు ఆ పీఠంలో ఆ పీఠానికి న్యాయం చేయాలి కదా అని చెప్పి నా అంగాన్ని సర్జికల్ డాక్టర్తో మాట్లాడి ఆయనకి ఫీజు ఇచ్చి నా అంగాన్ని తెగ్గోసుకున్నాక కోరిక అనేది అంగంతో సంబంధంతో ఉండేది కాదు అది మనసుకు సంబంధం అందుకే ఎప్పుడు మనం సెక్స్ని మనం మనోజుడు అంటారు మన్మథుడు అంటారు మనిషిని మనసును మతిస్తే పుట్టేది మన్మథుడు మనోజుడు అంటే మనసు నుంచి పుట్టేది మన్మథుడికి ఇవన్నీ పేర్లు సెక్స్ గాడ్కి పేర్లు అన్నమాట ఇవన్నీ చూడండి అన్నీ మనసుతో సంబంధంలో ఉంటాయన్నమాట మనసు సెక్స్ కోరిక ఆలోచన ఇవన్నీ పర్యాయ పదాలు మనసు సంబంధం ఆ విధంగా ఆ స్వామీజీ అది కట్ చేసుకొని ఇచ్చేస్తే సెక్స్ కోరికేమో ఇదని సర్జికల్ ఆపరేషన్ చేసుకుంటే నాలో ఏమో కోరిక అట్లే చెలరేగుతూ ఉంది అని చెప్పి ఆయన ఆరోగ్యం కోల్పోయి చాలా దీనావస్థలు ముఖమంతా ఎండిపోయి కళావిహీనమైపోయి ఒక దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు కృష్ణమూర్తి ఇట్లా నియమాలు పెట్టకుండా ఫ్రీడమ్ గురించి స్వేచ్ఛగా ఉండి తనను అర్థం చేసుకోవడం గురించి ఆలోచనను అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడని విని రిషి వ్యాలీకి ఇంటర్వ్యూకి వచ్చాడు వస్తే కృష్ణమూర్తి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇస్తే ఆయన సర్జికల్ ఆపరేషను ఇదంతా చెప్పాడేమో కృష్ణమూర్తి ఆయనతో పాటు బాధపడి చేయి పట్టుకొని చాలాసేపు ఆయన కన్నీళ్లు ధారాపాతంగా పోతే కృష్ణమూర్తి కూడా చేయి పట్టుకున్నట్లే కూర్చున్నాడు ఆయనతో పాటు చూస్తిరా మతం అనేది మనం బ్రహ్మచర్యము ఈ సిద్ధాంతాలు పాటించడం అనేది ఎంత దురవస్థకు దారితీస్తున్నాయో అని కృష్ణమూర్తి తర్వాత మాట్లాడతాడు అందుకని ఏ సిద్ధాంతాలు లేవు జీవితాన్ని మనము అర్థం చేసుకోవడంలో ఉంటుంది అంతేగాని బ్రహ్మచర్యం పేరుతో దాన్ని ఒక ఫ్రెండు చాలా యువకుడు ఐఐటి కాన్పూర్లో చేసి అక్కడ రిషి వ్యాలీలో తర్వాత ఫౌండేషన్లో చాలా కాలం ఉన్నారు రీసెంట్గా చనిపోయారు
ఆయన తనకు తన సమస్యల గురించి సెక్స్ ప్రాబ్లం గురించి చెప్తే కృష్ణమూర్తి చాలా సింపుల్ గా దాని గురించి చెప్పాడంట మై డియర్ ఫ్రెండ్ డోంట్ ఈల్డ్ టు ఇట్ డోంట్ సప్రెస్ ఇట్ బి కేర్ఫుల్ అండర్స్టాండ్ ఇట్ అని చెప్పాడంట అంటే దాన్ని అణచిపెట్టొద్దు దానికి లొంగిపోవద్దు అర్థం చేసుకునే చూడు మనసులో పుడుతుంది అది ఆలోచన అర్థం చేసుకో అని చెప్పారట అది అంత సులభం కాదు అని చెప్తారు కానీ దాన్ని చాలా డీప్ గా ఇదని నేను ఒక ప్యాషన్ అనేది చిన్నప్పుడే పిల్లల్లో రగిలిచినప్పుడు ఆ ప్యాషన్ అనేది ఒక టీచర్ వచ్చి ఆ ఈ సమస్యను గురించి ఇట్లా మాట్లాడినప్పుడు కృష్ణమూర్తి వాళ్ళకి ఏది లేదు అవుట్లెట్ అంతా పిల్లలకు ఒకటే ఉండేది సరదా ఆనందము ఎక్కడుందంటే సెక్స్ కుర్తి తీర్చుకోవడంలోనే వాళ్ళకి ఆనందము అవుట్లెట్టు మనం అదొకటే పెట్టాము అట్లా కాకుండా మిగతా క్రియేటివిటీస్ అన్ని పిల్లల్లో అద్భుతంగా ప్యాషన్గా వాళ్ళలో వికసించినప్పుడు ఆర్ట్స్ స్పోర్ట్స్ గేమ్స్ పాట ఆట డాన్సు డ్రామా పాటరీ ఏ వర్క్ అయినా ప్యాషనేట్గా వాళ్ళకి అన్నిటిపైన ఆసక్తి అనురక్తి గొప్ప మోహము చెలరేగినప్పుడు రగిలిచ్చినప్పుడు అది కూడా సెక్స్ కూడా ఒక పార్ట్ అయిపోతుంది అది ఏమీ లేకుండా ఇచ్చేస్తున్నప్పుడు గుర్రానికి గంతలు కట్టినట్ట ఒకటే ఆలోచన సెక్స్ గురించి మనం ఎప్పుడైతే ప్యాషన్ని నాకు చిన్నప్పుడే పుస్తకాలు చదవడము లైబ్రరీలని మొత్తము వడపోయడము అదొక ప్యాషన్ పట్టింది కాబట్టి నాకు సెక్స్ పైన అంత సతాయించే దీంట్లో అట్లా పుస్తకాలతో అది నేర్చుకోవడము అనేది ప్యాషన్ అయింది సెక్స్ అనేది సెకండరీ అయింది అప్పుడు సెక్సే చాలా ఇదేంటే నేను కూడా మెంటల్ కేస్ అయిపోయి చాలా ఇదైనా ఒక పిల్లోడు ఆ సెక్స్ సినిమాలే చూస్తా టీవీలో అవే పెట్టుకొని వీడియోలు అవే పెట్టుకొని చూస్తా చూస్తా ఆ తెలంగాణలో ఒక అపార్ట్మెంట్లో వాడు ప్రాణాలు కోల్పోయినాడు అని రాశారు అదే ధ్యాసలో అదే దీంట్లో పిల్లలకి వేరే ప్యాషన్ రగలించడంలే వేరే ప్యాషన్ని మనము పిల్లలకి అందించడంలే దాన్ని పరిచయం చేయడంలే దాంట్లో ప్యాషన్ని పిల్లలకి అసలు దాన్ని ఏ విధంగానూ పిల్లల్ని మనం కనిపెట్టి ఆ ప్యాషన్స్ వాళ్ళలో వికసించడానికి మనము ఏ ప్రోది చేయటం లేదు ఏ అవకాశము కల్పించడం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చదువుకుంటామంటే చదువులన్నీ కూడా వాడి ప్యాషన్ సంబంధించి కాదు కాబట్టి వాడికి ఆ ప్యాషన్ అనేది లేకుండా పోయింది ప్యాషన్ ఎప్పుడైతే రగులుతుందో సెక్స్ అనేది గళ్ళు అనేది అందుకని ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు అన్నీ వచ్చినప్పుడు గర్ల్స్ విలేజెస్లో పాపము గుడిసెలు ఉంటాయి వాళ్ళు ఎక్కడో బాత్రూమ్ చిన్నగా ఎక్కడో బాయ్ ఎక్కడో ఉంటాడు అదంతా సెల్ ఫోన్లో బంధిస్తాడు ఇచ్చేస్తాడు వాడు న్యూడ్ ఫిల్మ్ చూసుకుంటూ వాడు ఆనందం వాడు పొందుతూ ఉంటాడు ఈ ఆనందము ఇదంతా ఇచ్చేయడంలో స్కూల్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళలో డీపర్ ప్యాషన్ ఏమో చూడాలి కానీ ఆ చిప్పు పెరుచుకొని వీళ్ళకి అధికారం ఉందని దాన్ని నిప్పులు వేసి కాలిస్తే వాడి మనసులో కోరిక ఎట్లా పరిష్కారం అవుతుంది ఏ విధంగా వాడు అర్థం చేసుకుంటాడు అందుకని ఇది గళ్ళు బాయ్ ఏదో ఆ గర్ల్స్ అంతా చాలా మంచివాళ్ళు బాయ్స్ అంతా చాలా చెడ్డవాళ్ళు అని కానీ లేకపోతే బాయ్స్ మంచోళ్ళు గర్ల్స్ అట్లా కాదు చూడాల్సింది కోరిక అనేది గళ్ళలో కూడా బాయ్స్తో ఈ స్త్రీ ఉద్యమాలంతా ఏదో స్త్రీ స్పెషల్ అన్నట్ట వాళ్ళు స్త్రీ శక్తి సంఘటనలు ఇవన్నీ పనిచేస్తున్నాయి కానీ అట్లా లేదు పురుషుడు స్త్రీ సమానం ఇద్దరిలో కోరికలు ఉన్నాయి ఇద్దరు కలిసే సమస్యలు చేసుకోవాలి ఇద్దరు కలిసే జీవించి పరిష్కారం చేసుకోవాలి వివాహ వ్యవస్థ వరకు పోనక్కర్లేదు సంతానం కానీ ఏదో జీవితం సాఫల్యం కూడా అక్కర్లేదు బాయ్ గళ్ళు కలిసి మాట్లాడుకోవడంలోనే సమస్యలు చాలా పరిష్కారం అవుతాయి కలిసి జీవించడంలో కూడా పరిష్కారం అవుతాయి ఇష్టం ఉంటే కంటిన్యూగా వాళ్ళ జీవితాన్ని కంటిన్యూ చేస్తారు లేకపోతే గళ్ళంత గళ్ళు ఇండిపెండెంట్ అవుతుంది బాయ్ అంత బాయ్ ఇదవుతారు సమస్యను గురించి అర్థం చేసుకుంటారు తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ కావచ్చు ఎరుక అనేది అంతకుముందే కృష్ణమూర్తి పట్టించినాడు ఆ ఎరుకలో ప్రతిదీ గమనించినప్పుడు నేను ఇంకా ఫాస్ట్గా నేర్చుకున్నా స్త్రీ అంటే ఏంటి స్త్రీ మనస్తత్వం ఏంటి ఫారినర్స్ అంటే వాళ్ళ స్త్రీ మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుందా ఏం కాదు స్త్రీలంతా ఒకటే పొసెసివ్ భర్త మగోడు తన వశంలో ఉండాలనుకుంటారు తన చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటారు ఎప్పుడైతే ఆడ మగ న్యూడ్గా ప్రవర్తించినారో వాళ్ళకి ఒకరిపైన ఒకరికి చాలా అధికారం ఉంది అనుకుంటారు పొసెసివ్నెస్ వస్తుంది భర్తని వాళ్ళు వశం చేసుకోవాలనుకుంటారు అట్లే భార్యను కూడా పొసెసివ్నెస్లో ఈ భార్య నాకే చెందింది స్వంతదారుణ్ణి నేను అనే అహం కూడా పురుషుల్లో ఉంటుంది ఈ పొసెసివ్నెస్ అనేకమైన సమస్యలు కెన్ యూ లివ్ వితౌట్ ఎనీ పొసెస్మెంట్ అంటాడు కృష్ణమూర్తి ఏ బంధము లేకుండా
హాయిగా జీవించవచ్చు కదా, లైక్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. రజనీష్ అంటాడు ఇవన్నీ కూడా గృహాల్లో అందరూ కలిసి జీవించడంలో, ఆడ మగ కలిసి జీవించడంలో ఈ కొట్లాట్లు వస్తూనే ఉంటాయి. ఆమె వేరే వీరి వేరే ఉండి అవసరమైనప్పుడు కలుసుకుంటూ ఉంటే ఏ కొట్లాట్లు ఉంటామో, ఆమె ఎంతకు ఆమె ఈయనంతకు ఈయన హాయిగా బతకొచ్చు అని మనం ఆ మాట చెప్తే దానికి భార్యాభర్తలు ఎందుకు అంటారు? అదేదో ఇదని కలిసి అవసరమైనప్పుడు జీవించడము, మళ్ళీ ఫ్రీడమ్ ఉండడము, స్పేస్ ఇవ్వడము చాలా అవసరమవుతుంది. కొంత రెస్ట్ ఇచ్చినాక మీరు చూడండి. ఇదని మా ఫ్రెండ్ అనేవాడు, ఎందుకండి పొద్దస్తమానము ఇంట్లో ఉండి సతాయిస్తూ ఉంటారు, అట్లా బయటికి రా పోయి రాపోండి అంటాదంట భార్య భర్తని తోలుతాదంట. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి సతాయించడంలో సెక్స్ 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 ఇదొకటే ఆకుపై అయిపోయింది మైండ్లో. సెక్సే కాదు, జీవితం అనంతం. మిగతా పక్షి జాతుల్లో జంతు జాతుల్లో ఇన్స్టింక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఋతు సమయంలో అవి ప్రవర్తిస్తాయి. వంశ విస్తరణకు మాత్రమే సెక్స్ ఉంటుంది, దానికి సమస్య కాదు. మనిషికి ఎందుకు ఇదవుతుంది? బట్ ఆ సమయం వచ్చినప్పుడు అవి ఎట్లయినా ఎంతకైనా తెగించి, కుక్కలు అవి చిత్తకార్తి కుక్కలు మనం చూస్తూ ఉంటాము, అవి తెగించి ఎంతకైనా ప్రాణం కోల్పోయేకైనా సిద్ధం ఉండి ఆ పీరియడ్లో ఆ సెక్స్ తీర్చుకునేకి ఏమైనా చేస్తాయి. మనిషి జీవితమంతా 365 రోజులు ఆ సెక్స్ కుత్తితోనే సెక్స్ ఆలోచనతోనే దగ్ధమవుతూ ఉంటాడు. బయటికి బ్రహ్మచర్యము నీతి ధర్మము ఆచారము మతము ఇవన్నీ భక్తి గలగంట కొట్టడము భక్తి ప్రదర్శించడము శ్లోకాలు చదవడము సుప్రభాతము ఇవన్నీ ఉంటాయి. లోపల కోరిక లోపల తినేస్తూ ఉంటుంది. ఎందుకది? ఓపెన్గా మాట్లాడుకోవచ్చు కదా, ఓపెన్గా ఇచ్చేయచ్చు కదా. ఎప్పుడైతే నువ్వు ఓపెన్గా మాట్లాడినావో క్లాసులో టీచరు పిల్లలు రిలాక్స్ ఫీల్ అవుతారు, పిల్లలకి అర్థమవుతుంది. అట్లా కాకుండా మొత్తము కార్పొరేట్ దీంట్లో నువ్వు సబ్జెక్ట్ చెప్పబోయా, నీకెందుకు మిగతాటివి? సబ్జెక్టే కాదు, వాడికి సైకాలజీ ఉంది, వాడికి మనసు ఉంది, వాడి మనసు పరిపరి విధాలుగా డిస్టర్బ్ అవుతున్నాడు. దాన్ని ఎవరు, దానికి సైకాలజిస్టులు మేము కౌన్సిలర్స్ని పెడతాము అంటారు. అట్లా లేదు, జీవితం అన్నిటికీ మనమే ఇచ్చేయాలి. అందుకని ఎప్పుడైతే దీన్ని ఇంత ఓపెన్ చేశామో, ఇంత ఓపెన్గా సాయి అంతా మేము డిస్కస్ చేసుకున్నాము, సారు అంతా మేము కూడా సాయి అంత వయసు పిల్లలమైపోయి ఇంత ఓపెన్గా మా సెక్స్ జీవితాన్ని గురించి అట్లా చాపపరిచినట్టు పరిచి డిస్కస్ చేస్తూ ఉంటే మేము డిస్కస్ చేసినట్టల్లా సాయి ముఖం వెలిగిపోతూ ఉంది, రిలాక్స్ ఫీల్ అయినాడు. ఇంత హాయిగా ఉండేదాన్ని ఎందుకు సమస్య అని అంత రిలాక్స్ ఫీల్ అయినాడు. మ్యాగ్నిఫై చేసుకొని ఒకటే ఇచ్చేసుకొని వాళ్ళేమంటారు, నీ మైండ్ డైవర్ట్ చెయ్యి, నువ్వు ఆ ఫోటో పెట్టుకో, దీన్ని నీ దీన్ని అంతా దేవుని ఫోటో పెట్టుకో, నీ ఆసక్తి అంతా దేవుని పైన మరలించు, మీ తల్లిని చూడు, లేకపోతే శారదామాతను పెట్టుకొని శారదామాతనే దాంట్లో చూడు, ఇవన్నీ చెప్తారు. అది పరిష్కారం కాదు, అది పరిష్కారం కాదు. లోపల కోరిక ఇదే, అమ్మాయి చక్కగా ఇచ్చేసుకొని నీట్గా వస్తూ ఉంటే ఆ ప్యాషన్లో అమ్మాయి ఎవరింటాడు లెక్చరర్ చెప్పే పాఠము, మెకానికల్ లెక్చరర్ ఎంత గొప్ప ప్రొఫెసర్ కానీ ఆ అమ్మాయిని చూడబోతే అవుతుంది. చూస్తాము, చూడాలి డెఫినెట్గా. ఇంద్రియాలు ఉన్నప్పుడు కళ్ళుంటే చూడాలి, ఆనందించాలి. అయితే లోపల ఏం జరుగుతోందో పరిశీలన ఇదండి. రజనీష్ అంటాడు నువ్వు ఎరుకలో నుంచి ఎప్పుడైనా సిగరెట్ తాగు, ఎంత ప్యాషన్గా చేతుల్లో రెండు వేళ్ల మధ్య పట్టుకుంటున్నావో చూడు, దాన్ని ఎట్లా ప్యాషన్గా పట్టుకోవడంలో ఎంత నీకు ప్యాషన్ ఉందో చూడు, రింగు రింగులు పొగ వదులుతావు, ఆ పొగ వదిలినప్పుడు ఆ ప్యాషన్ చూడు. అట్టే నర్వ్స్లో ఒకసారి దమ్ము పీల్చినప్పుడల్లా నర్వ్స్ ఎట్లా ఎగ్జైట్ అవుతుందో చూడు. ఇంత ఎరుకలో ఇంత ధ్యానంలో నువ్వు ఒక్కసారి ఒక సిగరెట్ కంప్లీట్గా అట్లా గమనిస్తే ఇంకొక సిగరెట్ మళ్ళీ ముట్టి బొద్ది కాదు నీకు అంటాడు. మన కంప్లీట్ కంప్లీట్ ఎరుకలో ఒకదాన్ని మనం పరిశీలించడంలో అది అర్థమైపోతుంది. రోజు జీవితం అంతా సెక్స్ అనుభవించి స్త్రీకి పురుషుడికి అర్థం కాదు, పురుషుడికి స్త్రీ అర్థం కాదు, కలిసి జీవిస్తూనే ఉంటారు. అవసరం లే, మందు తాగుతూనే ఉంటారు, అది అర్థం కాదు. నువ్వు అదే ధ్యానంలో నువ్వు మందు కొట్టినప్పుడు కూడా అంతే స్థితిలో నువ్వు ఉంటే అరే ఛీ ఎందుకు ఇది అని. సునంద పట్టవర్ధను ఎప్పుడో ఒక ఫంక్షన్ ఉంటే కృష్ణమూర్తి అంతా కలిసినారంట, ఆమె పాన్ నములుతూ ఉందంట. వాట్ ఈస్ దాట్ అని అంటే పాన్ అని చెప్పింది. ఒక్క నములుతున్నారు, హౌ ఈజ్ ఇట్, టేస్ట్ ఇట్ సార్ అని ఆమె చేతిలో ఇస్తే ఆ ఒక్క అని చెట్టి వీళ్ళ మాదిరి కాదు కదా, వీళ్ళు నములుతూనే ఉంటారు జీవితం అంతా. ఆయన ఒక్కసారి నోట్లో వేసుకున్నాడు, ధ్యానమగ్నుడైనాడు.
ఒకసారి ఇట్లా దాన్ని ఇచ్చేసి నములుతా నములుతా దాన్ని ఇదంతా గ్రహించినాడు. వాటర్ బేసిన్ దగ్గరికి పోయి నోరు కడుక్కొని వచ్చి, వాట్ ఈస్ దేర్, దెర్ ఈస్ నథింగ్, వై ఆర్ యూ డూయింగ్ ఇట్, వై ఆర్ యూ హ్యాబిచ్యుయేటెడ్, వై ఆర్ యూ అడిక్టెడ్ అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయనకు అడిక్షన్ లేదు, ఎందుకంటే నీకు ఎరుక లేనప్పుడు హ్యాబిట్ ఫార్మ్ అవుతుంది. సెక్స్ కూడా హ్యాబిట్టే. మీరు సెక్స్ చేసే వాళ్ళని చూడండి, ఒక టైంకి ఒక దీంట్లో అట్లే సెక్స్ జరుగుతూ ఉంటుంది. ఆ టైం అయితేనే, ఆ టైం వస్తూనే 1 గంట 12 అయితేనే సెక్స్ యాక్ట్, అట్లా కాఫీ ఉన్నట్టు అదే అడిక్షన్ అవుతుంది. సెక్స్ కూడా హ్యాబిట్, అడిక్షన్. సాయంకాలం అయితేనే మందు కొట్టాలా, దొడ్డికి పోవాలా, లేకపోతే ఇది దొడ్డికి రాదు. నర్వస్ సిస్టమ్ అంతా నికటిన్కి ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. హ్యాబిట్ని అర్థం చేసుకోవాలా, ట్యూన్ అయిపోయి ఉంటుంది. సెక్స్ కూడా అడిక్షన్, అడిక్షన్ సెక్స్. చాలామంది అడిక్షన్లో పడిపోయినారు. స్టూడెంట్స్ని కాపాడుకోవాలి మనం, ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ బాయ్ని గళ్ళని అట్టే గృహస్థుల్ని కూడా చాలామంది ఈజీగా కలుసుకోవచ్చు. సెల్ ఫోన్ ద్వారా భర్త లేకుండా సైగ చేయొచ్చు ప్రియుడికి, అట్టే భర్త కూడా ఇంకొక అమ్మాయికి సైగ చేసి. ఈ టెక్నాలజీని అంతా దుర్వినియోగం అవుతోంది. దుర్వినియోగం, సద్వినియోగం అనే పదం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అడిక్షన్ అవుతున్నారు. అడిక్ట్ అయ్యే దీంట్లో వ్యసనములో ఎనర్జీస్ అంతా నాశనం అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.